Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రత్యేక హోదాపై చంద్రబాబు జగన్ వారిద్దరితో పోటీ పడగలరా? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే, లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ సహా అనేక ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. అయినా సరే సర్కార్ మనుగడ మీద ఇండియా కూటమి రోజు విమర్శలు చేస్తూనే ఉంది. పూర్తి కాలం అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం డౌటే అని అంటోంది. మరోవైపు చూస్తే రాజ్యసభలో అలాగే సీన్ ఉంది. 86 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర మిత్రులంతా కలిసినా 101 మంది మాత్రమే ఉన్నారు. దాంతో బిల్లులు పాస్ చేయించుకోవాలి అంటే 11 మంది వైసీపీ ఎంపీల మద్దతు ఉండాలి. అంతేకాదు ఒడిశాలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్కి రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరు కూడా మద్దతు ఇస్తే తప్ప బిల్లులు సజావుగా ఆమోదం పొందవు. అయితే ఇటీవల నవీన్ పట్నాయక్ తన పార్టీ రాజ్యసభ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలదీయాలని కూడా కోరారు. అంతేకాదు ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దాంతో నవీన్ మద్దతు సంపాదించడం బీజేపీకి సవాల్గానే ఉంటుందని అంటున్నారు. ఒకవేళ నవీన్ని దగ్గరకు తీయాలని చూసినా ప్రత్యేక హోదా విషయం ఆయన ప్రస్తావిస్తారు. దాంతో ఆ డిమాండ్కి తలొగ్గితేనే రాజ్యసభలో మద్దతు దక్కుతుంది. మరి అదే రకమైన డిమాండ్ ముందు పెట్టి జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు ఇవ్వగలరా అన్నది ప్రశ్న. ఇప్పుడే కాదు, గత 5 ఏళ్లలోనూ రాజ్యసభలో బీజేపీకి అవుట్ రేట్గా వైసీపీ మద్దతు ఇచ్చింది. లోక్సభలో బలం ఉంది కదా, అందుకే మేము ఏమీ అడగలేకపోయామని చెప్పిన వైసీపీ నేతలు రాజ్యసభలో ఎందుకు తమ డిమాండ్ని పెట్టలేకపోయారు అంటే జవాబు అయితే లేదు అంటున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి సువర్ణ అవకాశం జగన్కి రాబోతోంది అని అంటున్నారు. ఒకవేళ వైసీపీ ఎంపీలు అన్కండిషనల్గా రాజ్యసభలో మద్దతు ఇస్తే మాత్రం విమర్శల పాలవుతారని అంటున్నారు. అదే సమయంలో నవీన్ పట్నాయక్ మాత్రం ఈసారి బీజేపీకి తలగ్గకుండా చుక్కలు చూపిస్తారని అంటున్నారు. ఇదే రకమైన పరిస్థితి లోక్సభలోనూ ఎదురు కాబోతోంది అని అంటున్నారు. నితీష్ కుమార్ తన మద్దతు కీలకమని భావించి అక్కడ ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టారు. అది రాను మరింత బిగ్ సౌండ్ చేసే అవకాశం ఉంది. ఆ టైంలో చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా మీద డిమాండ్ చేయాల్సిన అనివార్యత వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకు జగన్కి బ్రహ్మాండమైన అవకాశం అయితే ఉభయ సభలలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఇద్దరు పార్టీల ఎంపీల మద్దతు మీద ఆధారపడిన నేపథ్యంలో ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు సాధించినట్లయితే 5 కోట్ల ఆంధ్రులకు ఎంతో లాభం కలుగుతుందని అంటున్నారు. అది జరగాలంటే రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఇద్దరూ ఎంతో కొంత కలవక తప్పదని కూడా అంటున్నారు.